പ്രഭുവിന് യേശു നാമമെന്ന് എനിക്ക് ശുഭമെന്ന് തെളിയിച്ചു ഞാൻ നാ പ്രിയമേന സഹോദരിയുടെ യേശു ഈ ലോകമുള്ള ఎవరిని ధన్యులు అని భావిస్తూ ఉన్నారు లేఖనాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మరొక విషయాన్ని, ఈ లోకములో ఎవరు ధన్యులు? కీర్తన 32వ కీర్తనలో మొదటి వచ్చిన మన అతిక్రమ క్రియలకు పరిహారము నొందిన వారు ధన్యులు. మనుషులంగా పాపములోనే పుట్టాం, పాపములోనే పెరుగుతూ ఉన్నాం, పాపం చేస్తూ బ్రతుకుతూ ఉన్నాం. ఇందులో పాపము అతిక్రమము. పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మన అతిక్రమం అంటే ఏంటి అంటే మనకి తెలియక చేసింది, అలాగే చేయకూడదు అని మనకు తెలియదు, కానీ చేసిన దాన్ని అతిక్రమము అని బైబిల్ చెప్తా ఉంది. ఈ సమయంలో దేవుని పిల్లలమైన మనం అతిక్రమములకు ఈ లోకంలో ఎవరు పరిహారం నొందుతారో వారు ధన్యులు. ఈ లోకంలో ఎవరు ధన్యులు? ఈ లోకములో అతిక్రమం చేసిన వారు అతిక్రమం నుండి వారి పరిహారము ఎవరు పొందుకుంటారో వారు ధన్యులు. లేఖన భాగంలో నుండి కొంతమంది భక్తులను చూద్దాం. చూడండి, యోగు భక్తిని ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన తన జీవిత సాక్ష్యంలో అంటున్నాడు 13వ అధ్యాయం 23వ వచనంలో, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము అడుగుతున్నాడు. నా అతిక్రమం ఏంటో నాకు తెలియజేయను ఆయన. ఇలాగూ నిజంగా ఏ మనుషుడైతే ప్రభు యొక్క సన్నిధికి వచ్చి అలా అడుగుతాడో నిజంగా అట్లాంటి హృదయాన్ని ప్రభు నిజంగా చూసి ఆనందిస్తారు ఆయన. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన శ్రోతలారా, యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరణ చేయబడి మరలా ఏదో ఒక విషయంలో మన అతిక్రమంలో పడిపోయి ఉంటే దేవా నా అతిక్రమమును నాకు తెలియచేయి, అడుగుదాం ప్రభు అని ఆయన తెలియజేస్తాడు. అలాగే యోబు అంటున్నాడు 7వ అధ్యాయం 21వ వచనంలో, నీ వేళ నా అతిక్రమాలు పరిహరించవు. నేను ప్రార్థిస్తున్నాను కదా నా అతిక్రమాలు ఒకసారి పరిహరించిన ఆయన. ఆయన పరిహరించే దేవుడు. అది ఎలా జరుగుతుందో చూద్దాం. దావీది జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. దేవుడు దావీది అంటున్నాడు 51వ కీర్తన 1వ వచనంలో, అది 3వ వచనంలో, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవే. ఈ వాక్యం వింటున్న నా ప్రియుడ, మనం చేసిన అతిక్రమం కూడా మనకు తెలుసు. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది బయటికి చెప్పరు, కొంతమంది దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటారు, కొంతమంది దాన్ని కప్పుకుంటారు. దావీదు అంటున్నాడు దేవుని యొక్క సన్నిధికి వచ్చి, అయ్యా నా అతిక్రమం నాకు తెలుసు. యోగు అంటున్నాడు నా అతిక్రమం నాకు తెలుసు నాయన, నాకు పరిహరించాలి అంటాడు. రాయబడిన మాట 51వ కీర్తనలో 1వ వచనం అంటాడు, నా అతిక్రమములను తుడిచివే నాయన అని దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అతిక్రమమును ఒక వ్యక్తి తన జీవితంలో క్రమము లేని జీవితాన్ని జీవిస్తునేటప్పుడు లేఖనం చెప్పే సత్యాన్ని ఒకసారి గమనిద్దాం. చూడండి, నేను చదువుతూ ఉన్నాను ఒకసారి. మన వ్యక్తిగత జీవితంలో అతిక్రమములో రాయబడిన మా ఎబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ప్రతి అతిక్రమమును ప్రతి విధమైన అవిధేయతను న్యాయమైన ప్రతిఫలం పొందుకుంటాయి. న్యాయమైన ప్రతిఫలం ప్రభు ఇస్తారు. మన అతిక్రమములను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడు నేను చదువుతాను. చూడండి, సరే బిలాము అని ఒక దేవుని యొక్క సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక జీవితంలో జరిగిన ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
రెండవ పేతురు రాసిన పత్రికలో 2:16 పరిశుద్ధాత్ముడు అని పేతురు ద్వారా ఇలా రాయిస్తున్నారు. బిలామట దుర్నీతి వల్ల కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతన్ని ప్రభువే గద్దించారు. ఆయన ఎలా గద్దించారు అంటే ఎట్లనగా నోరు లేని గార్ధబం గాడిదనుకి దేవుడు మానవ స్వరం ఇచ్చి గాడిద ద్వారా మానవ స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించాను. చూసారా, పాత నిబంధన భక్తుడైన ఈ బిలామట దుర్నీతి వల్ల వచ్చే బహుమానాన్ని ప్రేమించాడు. ఆ బహుమానం పుచ్చుకోకుండా ఉండ నిమిత్తం దేవుడు ఏం చేశారంటే నోరు లేని గార్ధబమ్మకి మానవ స్వరం ఇచ్చి, బిలామా నా యజమానుడా, నువ్వు మార్గం తప్పావు, దేవుడు దుర్నీతిగా ఇచ్చిన దాన్ని నువ్వు ప్రేమిస్తా ఉన్నావు అని గద్దించారు. ఈరోజు మీరు అతిక్రమం చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని కూడా ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు అని మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నారు. చూద్దాం ఒక రాయబడిన మాట, ఇంకొక మాట కూడా నేను చదువుతున్నాను చూడండి. దేవుని పిల్లలమైన మనం, దేవుని పిల్లలమైన మనం, యెషయా గ్రంథం 1:28 అతిక్రమము చేయవారు పాపము చేయవారు నిశ్చేసముగా వారు నాశనమవుతారు. అయ్య బాబాయ్, అతిక్రమం చేసేవారు నాశనమవుతారు. ఇది ప్రభు వారిని గద్దిస్తాడు, ప్రభు వారికి ఏమో ప్రతిఫలం ఇస్తాడు. అంతేకాకుండా దేవుని పిల్లలమైన మనం, యోబు గ్రంథంలో 14:17 మన అతిక్రమములను ఆయన సంచిలో ఆయన ముద్రించి ఉంచాడు. హల్లెలూయా. మన అతిక్రమములను ఆయన సంచిలో ఆయన ముద్రించి ఉంచారు. ఆయన ప్రతిఫలం ఇస్తారు, ఆయన గద్దిస్తారు. అతిక్రమముల నాశనమైపోయే మనుషులు ఉన్నారు. మన అతిక్రమములను ఒక సంచిలో ఆయన ముద్రించి ఉంచారు. ఈ మాట వింటున్నా నా ప్రియమైన వారలారా, మీ అతిక్రమమునకు పరిహారం నుందేవాడే ధన్యుడు. పరిహారం అందుసుమ ఆయన మనల్ని గద్దించి మనల్ని సరిచేస్తాడు. నాశనము చేయక నశించిన దానిని వెతికి రక్షించుటకి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కనుక మీరు నాశనమైపోకూడదని చెప్పి, నా యేసయ్య ఏం చేశారంటే ఆయన కల్వరి సిలువలో మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డారు. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి, మన మార్గం తప్పడం బట్టి, మన క్రమమైన జీవితంలో జీవించకుండగా మన ఇష్టానుసారంగా నడిచిన ఈ జీవితం నుండి వచ్చే పరివర్తనాన్ని దాని ప్రతిఫలం చాలా కష్టంగా ఉంటుంది. ప్రభు ఇచ్చే ప్రతిఫలం మనం భరించలేము. వాటన్నిటినీ తప్పించిన మిత్తమే మన స్థానములు యేసయ్య నిలువుకర్ర మీద, అడ్డకర్ర మీద ఆయన మన అతిక్రమములను ఆయన భరించారు. అంతేకాకుండా 53:5 యెషయా గ్రంథంలో 12 అతిక్రమ క్రియలు చేయు వారిలో ఆయన కూడా ఒకనిగా ఎంచబడ్డాడు. మన ప్రభు సిలువేయబడినప్పుడు ఆయన కుడివైపు ఒక దొంగని, అలాగే ఎడమ వైపున ఇంకొక దొంగని సిలువేశారు. వారిద్దరు కూడా బందిపోటు దొంగలను రాయబడింది బైబిల్లో. బందిపోటు దొంగలతో సమానముగా యేసులో ఏ పాపము లేదు, యేసులో ఏ దోషము లేదు, యేసయ్యలో ఏ అతిక్రమము లేదు. కానీ అతిక్రమము చేయవారిలో ఒకనివ్వలి ఆయన నా కొరకు మీ కొరకు ఆయన మార్చబడ్డారు. అతిక్రమముల వల్ల వచ్చే ఈ ప్రతిఫలం అనుభవిస్తే మీరు నేను దాన్ని భరించలేం. నాశనం వస్తే మనం భరించలేం, సహించలేం, నాశనం అయిపోతాం. అయితే ఇట్లాంటి కీడు నుండి తప్పించిన మిత్తమే, ఇట్లాంటి నాశనం నుండి ఇది తప్పించిన మిత్తమే ఆయన అతిక్రమం చేయవారిలో ఆయన
ఒకడిగా మార్చబడ్డారు. నా ప్రియమైన శ్రోతలారా, ఈ వాక్యం వింటున్నా మీరు ఏసయ్య కలవరు, మీరందరూ ఏసయ్య కలవరు సిలువ వైపు చూస్తారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో 13వ వచనం, అతిక్రమం దాచిపెట్టువాడు బద్దిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెడితే ఆయన మనం వదిలింపజేస్తాడు. వాక్యం చదువుతా అన్నాను, ఒకసారి గమనించండి. ఈ వాక్యం నాకు ఎంతో ఇష్టం. మీక రాసిన పుస్తకం 7వ అధ్యాయం 18వ వచనంలో, దోషమును క్షమించి దాన్ని పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై నిజంగా క్షమించే దేవుడు యేసయ్య. అలా క్షమించిన దేవుడి లోకములు ఎవరూ లేరండి, ఆయనతో సమమైన వారు ఎవరూ లేరండి. మీరు చేసిన అతిక్రమ క్రియలను క్షమించట కొరకే ఆయన కల్వరి సిలువలో ఆయన అమూల్యమైన యొక్క రక్తమును ఆయన చిందించారు. ఆయన సిలువ వైపు చూచి యేసయ్య అతిక్రమం చేశారు, పలానా అతిక్రమం చేశాను, మీ అతిక్రమం మీకు తెలిసే ఉన్నవి, అవి మీ కన్నుల ఎదుట ఉన్నాయి, నన్ను క్షమించనంటే ఆయన క్షమించుటకు ఆయన సిద్ధమైన మనస్సు గలవాడైన ఆయన క్షమించి మిమ్మల్ని ఏం చేస్తాడు అని కనికరిస్తాడు. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమంలో మనం ఒప్పుకుంటే దాన్ని విడిచిపెడితే ఆయన కనికరించి ఆయన మనం వదిలింపజేస్తారు. అంతేకాకుండా 103వ కీర్తన 12వ వచనంలో, పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మీ అతిక్రమములకు మీకును అంత దూరపరుస్తాడు. ఎంత నిజం, ఎంత శుభ సందేశం. ఈ వాక్యం వింటున్న నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరుడా, కీర్తన 65వ కీర్తన 3వ వచనంలో, మన అతిక్రమ నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించాడు కల్వరి సిలువలో. అలాగే సంఖ్యాకరణం 14:18లో, మన దోషములను అతిక్రమములను ఆయన పరిహరించేవాడు. యేసయ్య సిలువలు అతిక్రమములను ఆయన పరిహరించారు. ఎవరు అతిక్రమములైతే పరిహరించబడతాయో వారే ధన్యులు. అట్టి ధన్యత పరిశుద్ధాత్ముడు ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దైవుని యొక్క కృప ఆశీర్వాదం మీకును మీ కుటుంబమునకును తోడుగా ఉండునుగాక. ఇది తరువాత వర్తమానానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మిమ్మలను నన్నును సంసిద్ధం చేయునుగాక. ఆమేన్.